हाय फ्रेंड्स वेलकम टू माय चैनल सो ई रोज चूडबोतुन्नामंटे मनकु उम्मिनीर लीकेज गुरिंचि वच्ची मात्लाडबोतुन्नामन्नमाट खच्चितंगा ई वीडियो अनेदि मीकु चाला यूस्फुल गा उंटुंदि अनुकुंटानु मनकु प्रेग्नेंसी टाइम लो उम्मिनीर वाटर अनेदि चाला अंटे उम्मिनीर वाटर अनेदि चाला इंपार्टेंट अन्नमाट అది కొంతమందికి ఏమంటే సో ఈ 7th మంత్ ఎండింగ్ నుంచి ఉమ్మినీర్ వాటర్ వచ్చి లీకేజ్ అవడానికి అవుతుందన్నమాట సో అలా లీకేజ్ అవడం అంత మంచిది కాదండి మనం ఇమిడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్లిపోవడం చాలా మంచిది సో ఇంకొకటి ఏమంటే చాలా మంది పిల్లలు 8th మంత్ లోనే పుడతా ఉంటారు కదా సో దాని కారణాలు ఇవే అండి ఉమ్మినీర్ వాటర్ లీకేజ్ అవడము తర్వాత వచ్చి వాటర్ దాన్ని వాటర్ బ్రేక్ అంటాము మనము ఇది లేబర్ డెలివరీకి సెకండ్ స్టేజ్ అన్నమాట నొప్పులు వచ్చిన తర్వాత చాలా మందికి చాలా కష్టపడి ఉమ్మినీర్ వాటర్ అనేది బ్రేక్ చేయి ब्रेक అవుతుందన్నమాట కొంతమందికి అలానే బ్రేక్ అవుతుంది అది మన డెలివరీ టైం లో బ్రేక్ అయితే చాలా మంచిదండి అది ఇంత అంటే ముందుగానే లీకేజ్ ముందుగానే గాని బ్రేక్ అయితే అది చాలా కష్టం అన్నమాట కొంతమందికి అయితే దాన్ని ప్రీమచర్ బేబీ అని చెప్తామో తర్వాత అది మనం ఎన్ని అంటే ఏ మంత్ లో మనకు వాటర్ వచ్చి లీకేజ్ అవుతుంది అనేసి మనం ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట ఎందుకంటే ఇలా లీకేజ్ అవడం వల్ల మనకు అంటే ఇలా లీకేజ్ అవడం వల్ల మనకు బేబీకి సరిపడంత వాటర్ గాని లేకపోతే మనకు కూడా బేబీకి కూడా చాలా అంటే ప్రమాదకరం ఉంటుందండి ఈ ఉమ్మినీర్ వాటర్ అనేది బేబీని చాలా మనం ఉమ్మినీర్ వాటర్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అయితే మనం ఎంతవరకు ఇంపార్టెంట్ అయితే మనం బేబీ పుట్టిన తర్వాత బేబీని ఎంత బాగా కేర్ చేసుకుంటామో మన కడుపులో ఉండేటప్పుడు ఉమ్మినీర్ వాటర్ అనేది అంత బాగా కేర్ చేస్తుందన్నమాట సో అది చాలా మందికి ఏమంటే 7th మంత్ లో లీకేజ్ అవుతుందని చెప్తాం కదా అది కొద్దిగా లీక్ అయినా కూడా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడం చాలా మంచిదండి ఎందుకంటే కొంతమందికి అయితే ఫుల్ గా గాని లీక్ అయిపోయి మన ఇమిడియట్ గా గాని బేబీని గాని బయట అంటే డెలివరీ గాని చేయలేకపోతే అది చాలా ప్రమాదం తీసుకొస్తుందన్నమాట అది అంత మంచిది కాదు ఒకవేళ మీకు గానీ లైట్ గా లీకేజ్ అవుతున్నప్పుడే మనం ఇమిడియట్ గా హాస్పిటల్ కి వెళ్ళిపోయేసి అంటే మనకు ఫుల్ గా వాటర్ గాని పోతే వాళ్ళు వచ్చేసి సిజరిన్ చేస్తారన్నమాట లేకపోతే నార్మల్ డెలివరీ ట్రై చేస్తారు మాక్సిమం వచ్చి సిజరిన్ చేసేస్తారు అంటే 7th మంత్ అంటే 8th మంత్ లో ఉండేటప్పుడు ఆ మధ్యలో మాక్సిమం సిజరిన్ అవుతుంది ఎందుకంటే అలా అంటే ప్రీమచర్ బేబీ అని కూడా ఒకవేళ బేబీ వెయిట్ గాని తక్కువగా ఉంటే బేబీని ఇంక పెట్టలో పెట్టే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట సో అలా మా ఫ్రెండ్స్ కూడా జరిగిందండి మనం ఈ లీకేజ్ అవ్వకుండా చూడాలంటే అంటే కొంతమందికి అంటే జీన్లో నుంచి వస్తుందన్నమాట కొంతమందికి ఏమంటే అంటే మనం ఎక్కువగా కానీ వాటర్ అంటే ఎక్కువగా చేయకూడని పనులు కానీ చేస్తే ఇన్ కేస్ ఏదైనా కానీ బరువులు ఎక్కువగా ఎత్తడము సో అలాంటి పనులు కానీ చేస్తే మళ్ళీ ఇంకొకటి ఏమంటే ఎక్కువగా ఫాస్ట్గా రన్ కావడము అలాంటిది కానీ చేస్తే అలాంటప్పుడు కూడా లీకేజ్ అవుతుందన్నమాట ఇంకొకటి ఏమంటే ప్రెగ్నెన్సీ టైంలో చాలా అంటే ఎక్కువగా ఏడవడము కానీ తర్వాత వచ్చేసి ఎక్కువగా అరిచేర్చి మాట్లాడడం కానీ అలా ఎందుకు చేయకూడదు అని చెప్తారంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అంతా ఫేస్ అవుతుందనేసి చెప్తారనమాట సో ఏమంటే కొంతమంది అయితే అరిచేర్చి మాట్లాడతారు సో అలాంతా ఉంటుంది కదా సో అప్పుడు ఇమిడియట్గా వచ్చేసి అది బేబీ మీద ఎఫెక్ట్ చూపే ఛాన్సెస్ అయితే ఉంది సో ఇమిడియట్గా అంటే బేబీ మీద ఎఫెక్ట్ చూసే ఛాన్సెస్ అయితే ఉందండి సో అందుకే మనల్ని చాలా ప్రెగ్నెన్సీ ఎప్పుడు చాలా కూల్గా ఉండాలనుకుని చెప్తారు ఎన్ని టెన్షన్లోనా దాన్ని ఎక్కువగా తీసుకోవడానికి పోవద్దండి సో మనకు వచ్చేసి ఉమ్మినీర్ వాటర్ అనేది బేబీని ఎంత సేఫ్గా మన కడుపులో బేబీని చాలా సేఫ్గా ఉంచుతుంది అనమాట ఉమ్మినీర్ వాటరు అంటే ఎంతవరకు ఉండాలంటే మినిమం 5 నుంచి 25 వరకు ఉండొచ్చు అని డాక్టర్ చెప్తారు దాని మీద ఎక్కువగా ఉంటే అంటే ఎక్కువ అని చెప్తారనమాట సో ఈ ఉమ్మినీర్ వాటరు లీక్ అవుతూ ఉండే అది ఎలా తెలుస్తుందంటే మనకు మామూలుగా యూరిన్ పోతాం కదండి సో అలానే ఉంటుంది తర్వాత అది ఇంకొకటి అండి అది ఎటువంటి స్మెల్ రాదు మళ్ళీ ఇంకొకటి ఏమంటే అది జిడ్జిడ్గా ఉండడము అలాంటివి ఏమి రాదన్నమాట సో కొంతమందికి మాత్రమే ఇన్ కేస్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ అలా అయితే మాత్రమే చాలా జిడ్డుగా ఉంటుంది లేకపోతే నార్మల్గా ఉంటుందండి నాకు వాటర్ బ్రేక్ అయినప్పుడు నేను చెక్ చేశాను అనమాట సో అప్పుడు ఏమంటే నార్మల్గానే ఉంటుంది ఆ వాటరు సో సమ్ టైమ్స్ ఏమంటే బయట చెట్లాగా వస్తుంది అది కూడా జిడ్జిడ్గా ఉండదు ఎలా ఉంటుందంటే నార్మల్గానే ఉంటుంది ఎందుకు జిడ్జిడ్గా ఉండదంటే అది లైక్ అంటే మనకు ఉమ్మినీర్ వాటర్ అనేది అంటే ఆ వాటర్తో వస్తూ ఉంది కదా సో అందుకోసం జిడ్జిడ్గా ఉండదు అనమాట లేకపోతే జిడ్జిడ్గా ఉంటుందో ఏమో తెలియదు సో నా ఇద్దరు పిల్లలకి నేను అయితే చెక్ చేశాను అనమాట సో అది మాత్రం ఎటువంటి ఉండదు సో నార్మల్గా యూరిన్ లాగానే ఉంటుందన్నమాట సో ఇది స్మెల్ రావడం కానీ అటువంటిది అంతా ఏమి ఉండదన్నమాట మళ్ళీ ఇంకోటి ఏమంటే ఉమ్మినీర్ వాటర్ బ్రేక్ అయ్యేటప్పుడు మనకేమన్నా ఎక్కువగా పెయిన్ ఎత్తుందా అంటే అప్పుడు
అంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఒకటి మనము బేబీ కానీ అంటే మనం ఏదైనా పెద్ద బరువు మోసుకునేసి సడన్గా కాసేపు కానీ దింపితే మనము అంటే ఒక రిలాక్స్గా ఫీల్ అవుతాం కదా, ఆ వాటర్ బ్రేక్ అయ్యేటప్పుడు మనకు అలాంటి రిలాక్స్నెస్ వస్తుంది అనమాట. తర్వాత ఆటోమేటిక్గా పెయిన్ వస్తుంది, ఆ వాటర్ బ్రేక్ అయ్యేటప్పుడు మనం అలా రిలాక్స్గా ఫీల్ అవుతాం అనమాట. సో ఇలా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వచ్చి నోటిఫికేషన్కి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రమ్ మహేశ్వరి.